హాయ్ మా, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందుకే కొంచెం గ్రాండ్గా రెడీ అయ్యి వచ్చాను. సో రెడ్ సారీ మీకు ఇంతకుముందు చూపించాను, దాని బ్లౌజ్ ఇది అన్నమాట. వర్క్ ఇలానే ఉందిమా, ఎక్కువ వర్క్ లేదు, చిన్న ఇదన్నమాట బ్లౌజ్. ఆ రోజు చూపించలేకపోయాను మీకు. సో చాలా ట్రెడిషనల్గా బాగుంది కదమ్మా. ఎవరమైనా ఈ రెడ్ శారీస్లో చాలా చక్కగా ఉంటాము. సో రకరకాల కలర్ శారీస్తో అమ్మవారిని అలంకరిస్తారు, దాంట్లో రెడ్ శారీ కూడా ఉంటుంది కదా. సో నాకు గ్రీన్, రెడ్ ఎల్లో చాలా ఇష్టం మా మామూలుగా కూడా అమ్మవారికి అలంకరించే దాంట్లో అన్నమాట. సో నేను పెద్దగా పూజలు చేయను, కానీ మంచిగా ఇంట్లో నాకు తెలిసినంతవరకు పూజ చేసుకుంటాను. దేవీ నవరాత్రులకే కాదు, మా మామూలుగా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, కానీ ఒక 10-15 మినిట్స్ అన్నమాట. సో ఈసారి దసరాకి అందరము ఇక్కడే ఉన్నాము. అల్లుడు కూడా అంటే ఫస్ట్ పండగ అంతా అల్లుడిని పిలుస్తాం కదా, దీపావళి వరకు వచ్చారు అంటే వాళ్ళకి కొత్త పండగలు అయిపోతాయన్నమాట, కొత్త అల్లుడు ఇది సరిపోతుందన్నమాట. సో ఈ విశేషాలు తర్వాత చెప్తానమ్మా. ఈసారి మేమందరము మీకు కనిపిస్తాం, అడుగుతూ ఉన్నారు పాపని అల్లుడిని చూపించనే లేదని. వాళ్ళు ఇంకా ప్రిపేర్డ్గా లేరన్నమాట, ఈసారి తప్పకుండా చూపిస్తాను మీకు. ఇకపోతే మీతో షేర్ చేసుకున్నాను, నాకు 59 నుండి 60వ సంవత్సరంలోకి వచ్చాను అని చెప్పేసి నెల్లూరు వెళ్ళానమ్మా. నేను నెల్లూరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రోజంతా బిజీగా ఉన్నాం. యాక్చువల్గా ఏంటి అంటే పిల్లలు ఇక్కడ ఉన్నారు, నేను ఒక్కదానే నెల్లూరుకి, ఏముందిలే అనుకున్నాను అన్నమాట. కానీ ఆ రోజు ఏంటి అంటే మాకు మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి అలవాటుమ్మా, ఒక పూజ మేము చేపిస్తామన్నమాట. ఈసారి పిల్లలు ఎవరు రాలేదు కాబట్టి థర్డ్ పెట్టుకున్నాను నేను, తర్వాత బిజీగా ఉంటానని చెప్పేసి. అదే రోజు నా బర్త్డే, ఆ రోజు పూజ చేయించుకొని అన్నదానం ఉంటుందన్నమాట ఆ రోజు. సో వాళ్ళు కూడా ఒక కేక్ కట్ చేపించారు నాతో. సో ఫస్ట్ కేక్ అక్కడే కట్ చేసుకున్నాను అమ్మవారి ముందన్నమాట. తర్వాత నా అసిస్టెంట్స్ మా నెల్లూరులో అసిస్టెంట్స్ పాపం చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా గ్రాండ్గా చేశారన్నమాట. మంచి కేక్ తెప్పించి దాని మీద లోగో వేశారు ఫ్యాంటైజీ, నాకు భలే ముచ్చటగా అనిపించింది. మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదే చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారు నాకు బాగా. సో హ్యాపీగా ఉండింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే స్నిగ్గి వాళ్ళు వచ్చారు, నెల్లూరు హైదరాబాద్లో ఉన్నారు కదా, స్నిగ్గి మనోజ్ నెల్లూరుకు వచ్చారు కేవలం నా బర్త్డే కోసమని అన్నమాట. అనుకోలేదు, నేను అసలు ఎవరిని పిలుద్దామని కూడా అనుకోలేదు. స్నిగ్గి ప్లాన్ చేసింది అందరం కలిసేటట్టు అన్నట్టు. ఒక 15 మందిమి ఇంట్లో కలిసాము, చిన్న పార్టీ చేసుకున్నాము. అక్కడ ఒక కేక్ కట్ చేశాను, అనుకోకుండా 3 కేక్స్ కట్ చేశాను అన్నమాట ఆ రోజు. అలా జరిగిపోయింది. జనరల్గా 60 వచ్చాయి కదా, ఏం చేసుకుంటాంలే అనుకున్నాను. పిల్లలు ఇక్కడే ఉండమన్నారు కానీ నేనే వెళ్ళిపోయాను అన్నమాట. కానీ బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు. యాక్చువల్గా ఏంటంటే బర్త్డే అంటే అందరు గిఫ్ట్లు ఇస్తారు, క్యాష్ రూపంలో ఇస్తారనమాట చాలామంది. సో నేను కూడా ఇదిగోండి ఈ చైన్ తీసుకున్నాను, వచ్చింది ఎక్కువ, ఇంకా ఎక్కువే వచ్చింది. కానీ ఇది జస్ట్ 35,000 మా, ఫ్యాన్సీ
మీకు తర్వాత చూపిస్తాను క్లోజప్లో. నేను ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను మీకు, ఎందుకంటే ఇది మరీ అంత ఎక్కువ కాదు కాబట్టి. 35,000 చాలా అంటే ట్రెండీగా ఉంటుంది డ్రెస్సెస్ మీద కానీ దేనికైనా కానీ. అందరు ఇచ్చారు, అత్తమ్మ, రజనీ వాళ్ళు, మా హరిత, మా బియ్యంకులు, తర్వాత మా పిన్ని, అందరూ ఇచ్చారనమాట. స్నిగ్గి వాళ్ళు నేను నాకు రోజు కాళ్ళు ఒత్తించుకుంటాను మా ఈవినింగ్ టైమ్, సో ఆ మసాజర్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేమి గొప్ప కాదు, బర్త్డేలు అంటే అందరికీ ఇస్తారు కదా మా మామూలుగా, సో చిన్న చిన్న గిఫ్ట్లు అనమాట. నాకు ఈసారి కొంచెం క్యాష్గా ఎక్కువ వచ్చింది కాబట్టి అనుకోలేదు, అనుకోకుండా తీసుకున్నాను ఇది. నాకు చాలా నచ్చింది మా మధు దగ్గరే, సేమ్ నా ఫ్రెండ్ మాధవి లత, తన పేరు గుంటూరులో ఉంటుంది, మంచిగా డిజైన్ చేస్తుంది. మీకు కావాలంటే నంబర్ ఇస్తాను. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా తను చేస్తుంది మా, చాలా బాగున్నాయి. సో అది కొంచెం భారీ బడ్జెట్ కాబట్టి ఇప్పుడు అనుకోలేదన్నమాట, నెక్స్ట్ ఇయర్ అనుకున్నాను నేను. ఇకపోతే బర్త్డే, జనరల్గా బర్త్డే ఏం చేసుకుంటాంలే అనుకుంటాం, కానీ పక్కన వాళ్ళు చేస్తే బాగానే ఎంజాయ్ చేస్తామ్మా, అవునా కదా చెప్పండి. సంతోషంగా ఉంటుంది, ముఖ్యంగా ఇంకా పిల్లలు చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. నేననే కాదు, మేమందరం కొంచెం బాగానే సెలెక్ట్ చేసుకుంటాం, బాగానే సెలబ్రేట్ చేసుకుంటామ్మా. ఎవరైనా కానీ అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, చూసే వాళ్ళల్లో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా వాళ్ళ మదర్కి ఫాదర్కి బర్త్డేలు చేస్తే చాలా బాగుంటుంది. మా నాన్నగారికి, యాక్చువల్గా నాన్నగారు ఇంజనీర్ అన్నమాట, ఆయనకి సర్వీస్లో ఉన్నప్పుడు జనవరి 1కి అందరూ తెలుసు కదా, అప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే చాలా వాల్యూ ఉండేది, పూలదండలు తెచ్చి వేసేవాళ్ళు, యాపిల్స్, కేక్స్, బోల్డ్ని గిఫ్ట్లుగా ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో ఆయన రిటైర్ అయిన తర్వాత నేను ఆ ఫీలింగ్ ఆయనకు రానివ్వలేదుమా అస్సలు. నాకు అప్పటికే ఫ్యాంటైజ్ పెట్టేసి ఉన్నాను కదా, సో స్టాఫ్తో ఇప్పించేదాను అనమాట. నానా తర్వాత పెరాలసిస్ వచ్చింది ఆయనకి. ఆయనకి దురదృష్టం కొద్దీ 2005లోనే పెరాలసిస్ వచ్చింది. అయినా కానీ ప్రతి సంవత్సరం నెల్లూరులో ఉండే స్టాఫ్ మొత్తం వెళ్ళి ఆయనకు పూలమాల వేసి, అమ్మ నాన్నలకి ఇద్దరికీ లేండి, అమ్మ ఉన్నంత వరకు కూడా అమ్మ కూడా వేసేవాళ్ళు. నేనే చెప్పేదాను అనమాట వేయమని చెప్పి, డబ్బులు నేనే ఇచ్చి, ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు, కేక్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే అదొక సంతోషంగా ఉంటుంది. కానీ మనం ఎంతమంది ఏమి చేస్తాం అనుకుంటాం, పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పేసి, కానీ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మా, అవునా కాదా. ఒక్కసారి ఆలోచించండి, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏముందిలే పక్కన కూర్చుంటారు, వాళ్ళకి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. వేరే వాళ్ళ బర్త్డే అయితే కూడా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి లాస్ట్లో పిలుస్తారు వాళ్ళని. చేయకండి మా, బ్లెస్సింగ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఫస్ట్. మీకు 60 ఏళ్ళు వచ్చినా, మీకు 85 ఏళ్ళు అమ్మా నాన్నలు ఉంటే మీ అదృష్టం అది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, లేదా కలవలేనంత దూరంలో ఉన్నారు అంటే ఏ యుఎస్లోనో యూకేలోనే ఉన్నారు, ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మీ ఆశీర్వాదం కావాలని అడగండి. చాలా సంతోషపడతారు మా, ఇంతకంటే ఏం పెద్ద కోరుకోరు. ఒకవేళ మీరు దగ్గరగా ఉంటే వాళ్ళ బర్త్డేలకో వెడ్డింగ్ యానివర్సరీలకో చక్కగా సెలబ్రేట్ చెయ్యండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకేంటంటే మా అత్తమ్మ ఉన్నారు ఇప్పుడు, మా అత్తమ్మ బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకుంటామ్మా మేము. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ బర్త్డేస్ కరెక్ట్గా తెలియదు, 1 మే అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేది, అప్పుడు కూడా మేము సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అన్నమాట. ఇదంతా ఏదో మేము ఒక్కళ్ళమే చేసుకుంటామని గొప్పగా చెప్పడం లేదు, చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు కానీ చాలామంది చేసుకోరు కూడా. ఒక్కసారి ఆలోచించండి, ఇట్లా వాళ్ళ బర్త్డేలకి స్పెషల్గా వాళ్ళని రికగ్నైజ్ చేయడం అనేది వాళ్ళకి మనం ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ మా, అవునా కాదా. చిన్నప్పుడు మన బర్త్డేలు ఎన్నోసార్లు చేసుంటారు అమ్మ నాన్నలు, ఒక్కసారన్నా మనం వాళ్ళకి స్పెషల్గా సెలబ్రేట్ చేసామా, ఒక గిఫ్ట్ ఇచ్చామా? అమ్మా నాన్నలే కదా మనకి ఇవ్వాలి అనుకుంటాం, తిరిగి మనమేం చేస్తున్నాం అమ్మా నాన్నలకి? సో ఇది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటాను నేను, అందుకనే ఇవన్నీ చెప్తున్నాను. సో నా బర్త్డే పిక్స్ చూడండి పెడుతున్నాను, ఇది కూడా మీకు చూపిస్తానమ్మా, బాయ్.
ఏం మాట్లాడుతున్నారు.